హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మీకు అక్షయ తృతీయ ఎప్పుడు, అలాగే అక్షయ తృతీయ పూజా విధానం, ఇంకా ఆ రోజున మనం ఏం దానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయం గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. అయితే ఈ అక్షయ తృతీయ ఈ 2022 సంవత్సరంలో ఎప్పుడు, అలాగే ఆ రోజు ప్రాముఖ్యత ఏంటో అప్పుడు చెప్తాను చూడండి. అక్షయ తృతీయ హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుగా మనకందరికీ తెలుసు. ఆ రోజు మనం చాలా శుభకార్యాలు జరుపుకోవడానికి మంచి ముహూర్తాలు అనేవి అయితే ఉంటాయి. అలాగే ఈ వైశాఖ మాసంలోని శుక్లపక్ష 3వ రోజున జరుపుకుంటారు. ఆ రోజున ఎన్ని శుభకార్యాలైనా చేయవచ్చు. అలాగే ఈసారి అక్షయ తృతీయ 2022 మే 3వ తేదీన రానుంది. అంటే ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎంతలా అంటే, ఈ రోజు బంగారం కొంటే ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఆర్థికులు ఇబ్బందులు తొలగిపోతాయనే నమ్మకం ఉన్నంత. అలాగే ఈ సంవత్సరం అక్షయ తృతీయ 2022 మే 3వ తేదీన రోహిణీ నక్షత్రంలో మధ్యాహ్నం 12:34 ప్రారంభమై మే 4వ తేదీ మధ్యాహ్నం 3:18 ముగుస్తుంది. ఇది మనకి అక్షయ తృతీయ ప్రారంభం అలాగే ముగింపు సమయం అన్నది. అంటే మనకి మే 3 నుంచి మే 4 వరకు అక్షయ తృతీయ అనేది మనకు ఉంది. మధ్యాహ్నం 12:34 నుంచి మే 4వ తేదీ మధ్యాహ్నం 3:18 వరకు ఉంటుంది. అలాగే అక్షయ తృతీయ రోజున మనం ఏం చేయాలి? ఈ రోజున కొద్దిగా జపం చేసిన, కొద్దిగా ధ్యానం చేసిన, కొద్దిగా పారాయణం చేసిన అక్షయమైనటువంటి ఆనందమైనటువంటి దివ్యమైన ఫలితాలను అయితే మనం పొందగలుగుతాం. అందుకే ఈ రోజుకు అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. అలాగే మరి ఈ రోజు పూజా విధానం, వేటిని దానం చేస్తే విశేషమైన ఫలితాలను పొందగలము, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ లక్ష్మీదేవికి అలాగే లక్ష్మీ నరసింహస్వామికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ప్రమిదలో 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలాగే లక్ష్మీదేవి ప్రీతి కోసం చక్కగా అమ్మవారికి తీపి పదార్థం ఏదైనా నైవేద్యం సమర్పించవచ్చు. తీపి పదార్థం మీరు చేయలేనట్టయితే బెల్లం అయినా సరే మనం సమర్పించవచ్చు. అలాగే లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడానికి మనం ఏవైతే అక్షంతలు యూజ్ చేస్తామో ఆ అక్షంతలను తల మీద వేసుకొని ఓం కమల వాసినే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ లక్ష్మీదేవిని గులాబీలతో పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సులభంగా మనపై కలుగుతుంది. అలాగే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామికి కూడా చాలా ఇష్టమైన రోజు. సింహాచలంలో అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నరసింహస్వామి నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ అక్షయ తృతీయ రోజున సింహాచలంలో సాయంత్రం వేళ స్వామివారికి చందోత్సవం జరుగుతుంది. కనుక అక్షయ తృతీయ రోజున ఎవరైనా సరే ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఉంటే చందనం అంటే శాండల్వుడ్ బొట్టు పెడితే విశిష్టమైన ఫలితాలను పొందగలరు. అలాగే కృష్ణుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే చందనం బొట్టు పెడితే చాలా మంచిది. అలాగే ఈ రోజున నువ్వుల నూనెను ప్రమిదిలో వేసి 9 ఒత్తులతో దీపారాధన చేసి వడపప్పు పానకం చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఓం నమో నరసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ స్వామివారిని పూజించాలి. అక్షయ తృతీయ సందర్భంగా ఇలా చేస్తే లక్ష్మీదేవి అలాగే లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది. దీంతో మనకుండేటువంటి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. అలాగే ఈరోజు ఏ మంచి కార్యము చేపట్టినా అన్నిటిలోనూ విజయం అయితే మనకి కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున ఎవరైనా పేదవాళ్ళకు కానీ ఎవరికైనా సరే లడ్డూలను దానము చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందగలరు. అలాగే విసనకర్రను దానం చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. అంతేకాకుండా ఈ రోజున బట్టలు, గుమ్మడికాయ, మజ్జిగ, గొడుగు దానం ఇచ్చిన విశేషమైన శుభయోగం కలుగుతుంది. జాతక దోషాలు, నవగ్రహ దోషాలతో బాధపడేవారు పాదరక్షలను దానం చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున మామిడి పండ్లు, పానకం, గంధం దానం చేసిన విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. అండ్ ఈ వీడియోలో అయితే అక్షయ తృతీయ ఏ రోజు, అలాగే పూజా విధానం, ఇంకా ఏం దానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయం గురించి అయితే తెలుసుకున్నారు కదా. హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఆ కమెంట్స్కి రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.